ప్రధానమంత్రి సూర్యోదయ యోజన చాలామంది పిఎం సూర్యగర్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక సోలార్ ప్లాంట్ కావాలి అని చెప్పేసి అనుకున్నారు అనుకోండి, అంటే మాకు ఒక సోలార్ కావాలి, ఇన్స్టలేషన్ చేయించుకుంటాము అనుకున్నవారు ఖచ్చితంగా ఈ వీడియో ఒక క్లారిటీ అయితే వస్తుంది. పూర్తిగా చూసిన తర్వాత మీరు దగ్గరలో ఉన్న మీ సిఎస్సి సెంటర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్తే అక్కడ అప్లై చేస్తారు. ఈ సిఎస్సి సెంటర్కి ఎందుకు వెళ్ళమన్నాను, మనం ఆన్లైన్లో అప్లై చేసుకోలేమో అని చెప్పేసి మీరు అడగవచ్చు. కానీ కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి, ఈ వీడియోలో ముందు ముందు అయితే చూపిస్తాను మీకు. మీరు ఈ స్కీమ్కి అప్లై చేసుకునే ముందు కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలి, అసలు ఈ పథకం అనేది దేనికోసం ఎవరి కోసం అని చెప్పేసి. అయితే కేంద్ర ప్రభుత్వం మనకి ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చింది అన్నమాట. కేవలం ఏంటంటే ఒక కోటి ఇల్లు పైన ఈ సోలార్ని అమర్చాలి, వాళ్ళకి 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వాలి అని చెప్పేసి పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. మీకు ఇందులో రెండు ప్రాసెస్లు అయితే ఉంటాయి, ఒకటి ఫ్రీగా అప్లై చేసుకోవడానికి, రెండోది వచ్చేసి సబ్సిడీ అన్నమాట. మీకు సబ్సిడీ అనేది వస్తుంది, కాకపోతే మనం ముందు అమౌంట్ పెట్టి చేయించుకోవాలి. అయితే మీరు అడగవచ్చు అమౌంట్ పెట్టుకునే దానికి బదులు మనం ఆన్లైన్లో ఎందుకు అప్లై చేయడం అని చెప్పేసి, అది కూడా మీకు ముందు ముందు చెప్తాను. ఫ్రీగా అప్లై చేసుకోవాలంటే కొన్ని అర్హతలు అనేది కలిగి ఉండాలి. ఆ అర్హతలు ఏంటి, ఎవరు మాత్రమే అప్లై చేసుకోవాలి ఈ ఫ్రీ పథకానికి అని చెప్పేసి మనం చూసుకుంటే, ఒకటి మిడిల్ క్లాస్ వాళ్ళు అన్నమాట, మిడిల్ క్లాస్లో ఉన్నవాళ్ళు, అలాగే పూర్ ఫ్యామిలీస్ పేదవారు అయితే ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే ఈ ఫ్రీ పథకం. వీళ్ళకి ఏంటంటే సంవత్సర ఆదాయం 150,000కి మించి ఉండకూడదు, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఉండకూడదు అన్నమాట. అలాంటి వాళ్ళు మాత్రమే ఈ ఫ్రీగా వచ్చే పథకానికి అయితే మీరు అప్లై చేసుకోగలరు. మరి దీనికి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చా అంటే, ఫ్రీగా అప్లై చేసుకునేదానికి ఆన్లైన్లో ఎటువంటి సదుపాయం అయితే లేదు. దీనికి అప్లై చేసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్న డిస్కమ్ ఆఫీస్కి అయితే వెళ్ళాలి, అంటే కరెంట్ ఆఫీసులకి అనమాట, అక్కడ మాత్రమే వాళ్ళు అప్లై చేస్తారు. మీరు వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు, రెండు ఫోటోస్, ఎలక్ట్రిసిటీ బిల్లు ఇవన్నీ కూడా మీరు తీసుకెళ్తే అక్కడ మాత్రమే అప్లై చేస్తారు. గవర్నమెంట్ అయితే అఫీషియల్గా మనకి ఈ ఫ్రీ పథకానికి అప్లై చేసుకోండి అని చెప్పేసి ఇంకా ఎక్కడా చెప్పలేదు, ప్రజెంట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ పథకాన్ని అనేది అమలు పరుస్తారు, అప్పుడైతే మీకు నేను చెప్తాను, మన ఛానల్లో అయితే ఉంటుంది ఆ వీడియో, ఫ్రీగా ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది. ఓకేనా? ఇక రెండవది మనం చూసుకుంటే సబ్సిడీ అనమాట. ఇది సబ్సిడీ వచ్చే స్కీము, ఇది ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి, వాళ్ళకి అంటూ ఒక అర్హత అంటూ ఉండాల్సిన లేదనమాట. మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అవనివ్వండి, ఆదాయం ఎంత అయితే ఉన్నాయండి, అలాగే పిఎఫ్లు తర్వాత ఇవన్నీ కట్ అవనివ్వండి, వాటితో ఎటువంటి సంబంధం లేదు. ఇని అనమాట ఎవరైనా సరే ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఇది కాకపోతే మీరు డబ్బులు పెట్టి చేయించుకోవాలి, సబ్సిడీ మాత్రం వస్తుందన్నమాట. ఈ వీడియో చూస్తున్న వారు ప్రజెంట్ ఇప్పుడు మీరు అనుకున్నారనుకోండి, నేను ఒక సోలార్ ప్లాంట్ నాకు కావాలి, నేను ఇన్స్టలేషన్ చేయించుకుంటానని చెప్పేసి మీరు అనుకుంటే, ఫస్ట్ మీరు మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి అయితే వెళ్ళండి. మీరు ఇండివిజువల్గా కూడా మీరు ఆన్లైన్లో అయితే చేసుకోవచ్చు, బట్ ఏంటంటే కొన్ని కంపెనీస్ డైరెక్ట్గా గవర్నమెంట్తో టైఅప్ అయి ఉన్నాయన్నమాట. వాళ్ళు చెప్తారు మేము ఇలాగ గవర్నమెంట్తో టైఅప్ అయి ఉన్నామని చెప్పేసి, కాకపోతే మనం నమ్మలేం కదా, ఎవరు ఏ కంపెనీ టైఅప్ ఉందో లేదో మనకి ఏం తెలుస్తుంది. కాబట్టి మీరు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి అయితే వెళ్ళండి, అక్కడికి వెళ్తే వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట, అంటే ఏ వెండరు ఏ కంపెనీ వాళ్ళ దగ్గర అంటే గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయి ఉందని చెప్పేసి వాళ్ళకి అయితే ఒక ఐడియా ఉంటుంది, వాళ్ళ లిస్టు కూడా వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది. ఒక సిఎస్సి విఎల్ఈ ఒక అప్లికేషన్ చేసినందుకు గాను 45 రూపీస్ అయితే కమిషన్ వస్తుంది, అలాగే కస్టమర్కి కూడా బెనిఫిట్ ఉంటుంది. ఇందువల్ల ఎలా బెనిఫిట్ ఉంటుంది అంటే వాళ్ళు వెండర్ని కాంటాక్ట్ అవుతారు, వీళ్ళే డైరెక్ట్గా సిఎస్సి విఎల్ఈ వాళ్ళే ఒక వెండర్ని అప్పచెప్తారు, వాళ్ళ ద్వారా మీకు చేసుకుంటే కనుక కొద్దిగా ఏదైనా బయట వాళ్ళు చేసే కంటే ఒక వీళ్ళ ద్వారా మీరు కాంటాక్ట్ అయ్యి ఉంటే కనుక కొద్దిగా ఏదో కమిషన్ అనేది వస్తుంది అన్నమాట కస్టమర్ కూడా. అందువల్ల నేను సిఎస్సి సెంటర్కి అయితే విజిట్ అవ్వండి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఒకవేళ ఇన్స్టలేషన్ చేయించుకుంటే మనకు వచ్చే సబ్సిడీ ఎంత అని చెప్పేసి మనం తెలుసుకుంటే, ఇక్కడ 1 KVకి మీరు 1 KV ఇన్స్టలేషన్ చేయించుకున్నారనుకోండి 30,000 వరకు మీకు సబ్సిడీ అనేది వస్తుంది అన్నమాట. అలాగే 2 KV ఇన్స్టలేషన్ చేయించుకుంటే 60,000, అలాగే 3 KV ఆర్ అబౌవ్ అయితే 78,000 వరకు మీకు సబ్సిడీ అనేది వస్తుంది. ఈ సబ్సిడీ మీకు 1 మంత్లో మీ బ్యాంక్ అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతుంది. అలాగే మీరు 1 KV పెట్టుకున్నారనుకోండి, నాకు ఫ్రిడ్జ్ రన్ అవ్వాలి, ఏసీ రన్ అవ్వాలి అంటే, వాషింగ్ మిషన్ రన్ అవ్వాలంటే రన్ అవ్వదు, జస్ట్ లైట్లు, టీవీ, ఫ్యాన్స్ ఇవి మాత్రమే రన్ అవుతాయి అన్నమాట 1 KVకి. మీకు ఒకవేళ అన్నీ రన్ అవ్వాలి అంటే మినిమము 2 KV అబౌవ్, 3 KV అలా అయితే మీరు పెట్టించుకోవాల్సి ఉంటుంది.
వాళ్ళు చెప్తున్న, నేను కాంట్రాక్ట్ అయ్యాను ఆల్రెడీ, వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, మీరు 1 KB ఇన్స్టలేషన్ చేయించుకున్నారనుకోండి 80,000 వరకు మీ చేతుల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అది మనం క్యాష్ పెట్టే చేయించుకోవాలి, కాకపోతే మనకి 30,000 మన బ్యాంక్ అకౌంట్లో సబ్సిడీ రూపంలో వస్తుంది కాబట్టి మన చేతుల్లో ఎంత పడుతుంది, 50,000 మాత్రమే మనం కట్టవలసి ఉంటుంది అన్నమాట. అలాగే మీకు 2 KB ఇన్స్టలేషన్ చేయించుకుంటే 140,000 అవుతుంది అని చెప్తా ఉన్నారు, దానికి సబ్సిడీ వచ్చేసి 60,000 అన్నమాట. అంటే 140,000 నుంచి 60,000 తీసేస్తే మనం చేతుల్లో అంత 80,000 మనం పెట్టినట్టు అనమాట. అంటే ఆ విధంగా అయితే ఉంటుంది. అలాగే 3 KB అబవ్ అయితే 2 lakhs పైన అవుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది మీ ఇష్టం, మీరు ఇన్స్టలేషన్ చేయించుకున్న దాన్ని బట్టి అయితే ఉంటుంది. ఇది ఏమైనా మీరు అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టిన తర్వాత మీకు వెండర్ కాంటాక్ట్ అవుతారండి, లేదంటే మీరే వెండర్ని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు మీరు CSCVLEకి ఎలాగా మీరు అప్లై చేసుకుంటారు కాబట్టి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏమన్నా సరే ఇస్తారనమాట, మీకేం ప్రాబ్లం లేదు. ఏది ఏమైనా ఫస్ట్ మనం డబ్బులు పెట్టి అయితే చేయించుకోవాలి. ఒకవేళ ఇన్ కేసు మీ దగ్గర డబ్బులు లేవు, నేను ఇప్పుడు చేయించుకోవడానికి నాకు బ్యాంక్ లోన్ ఇస్తుందా అంటే ఇస్తుంది, కాకపోతే ఈ వెంటనే కాంటాక్ట్ అవుతారు కదా మొత్తం అంతా కూడా ఆయనే చూసుకుంటారనమాట. మీరు జస్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసి బ్యాంక్ డీటెయిల్స్ ఎంట్రీ చేసినంత వరకే మీ పని, తర్వాత నుంచి ప్రాసెస్ అంతా కూడా మీ వెండర్ చూసుకుంటాడు. ఆ లోన్కి సంబంధించింది కానీ, అంటే బ్యాంకులో లోన్ శాంక్షన్ చేయించడం కానీ, అలాగే మీ ఎలక్ట్రిసిటీ బిల్లులో ఏదైనా తప్పున్నా నేమ్ అదిని అన్నీ కరెక్ట్ చేయించడం కానీ, మొత్తం టోటల్గా అన్నీ వాళ్ళ చేతిలోనే ఉంటాయి. వాళ్ళే కాంటాక్ట్ అయ్యి మీకు ఆ ఎక్విప్మెంట్ తీసుకురావడం, మీ ఇంటి దగ్గర ఇన్స్టలేషన్ చేయడం మొత్తం అంతా కూడా వాళ్ళదే పని అనమాట. కాకపోతే ఒకవేళ ఇన్ కేసు లోన్ కావాలి అనుకుంటే మనం ఆన్లైన్లో ఎస్ఆర్నో అనే ఆప్షన్ కూడా మనం ఎంచుకోవాల్సి ఉంటుంది, అది కూడా మీకు డెమోలో చూపిస్తానులేండి. నెక్స్ట్గా మీకు ఇంకో చార్ట్ అయితే చూపించాను ఒకసారి చూడండి. ఇది ఏంటి అంటే, జస్ట్ ఇన్స్టలేషన్ చేయించుకున్న తర్వాత, అంటే మనం సోలార్ పెట్టుకున్న తర్వాత మనకి కరెంటు బిల్లు ఏ విధంగా వస్తుంది, ప్రజెంట్ మనకు వస్తున్న కరెంటు బిల్లు ఏ విధంగా వస్తుంది, దానికి దీనికి కంపేర్ చేసి చూసుకుంటే, మీరు 1 KW ఇన్స్టలేషన్ చేయించుకుంటే 120 యూనిట్ల వరకు జనరేట్ అవుతుంది అని చెప్పేసి, ఉత్పత్తి అవుతుంది అని చెప్పేసి ఇక్కడైతే అంచనాగా ఒక పెట్టారనమాట. అదే మీకు ఒక వినియోగదారుడికి, అంటే ప్రజెంట్ ఇప్పుడు వస్తున్న బిల్లు 1,000 రూపాయలు వస్తుంది అనుకోండి, మీకు సోలార్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత 338 రూపాయల వరకు మీకు అటు ఇటుగా బిల్ రావచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. అంటే ఏడాదికి 8,000 రూపాయల వరకు మీకు ఆదా అనేది అవుతుంది, అలాగే 30,000 వరకు మీకు సబ్సిడీ, అది 1 KB అనమాట. అలాగే ఇంకా 2 KB అయితే 240 యూనిట్ల వరకు మీకు జనరేట్ అవుతుంది సన్ నుంచి, అలాగే మీకు 22,000 వరకు బిల్ అనేది మీకు వస్తున్నట్లయితే ప్రజెంట్ ఇప్పుడు సోలార్ ఇన్స్టలేషన్ చేయించుకున్న తర్వాత 333 రూపాయలు మాత్రమే మీకు బిల్లు వస్తుందని సుమారుగా చెప్తా ఉన్నారు. అలాగే మీకు సంవత్సరానికి 20,000 వరకు ఆదా చేసుకోవచ్చు, అలాగే 60,000 సబ్సిడీ అనమాట. ఈ విధంగా అయితే ఉంది. దీన్ని బట్టి విద్యుత్ అనేది మనకు చాలా వరకు ఆదా అవుతుంది అనమాట, ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మీకు కంప్లీట్గా తగ్గిపోతుంది. అయితే ఇందులో మీకు ఇంకొక బెనిఫిట్ అయితే ఉంది, వన్స్ ఒకసారి మీరు సోలార్ ఇన్స్టలేషన్ చేయించుకున్న తర్వాత, ఫర్ సపోజ్ పగలంతా మీరు సోలార్ మీదే మీరు వినియోగిస్తారనమాట, ఇల్లు మొత్తం కూడా సోలార్ మీదే రన్ అవుతుంది, పగలంతా కూడా 10 యూనిట్లు జనరేట్ అయ్యింది అనుకుందాం, అంటే సపోజ్ మామూలుగా ఉదాహరణకి అయితే చెప్తున్నాను, 10 యూనిట్లు జనరేట్ అయ్యింది అనుకుంటున్నాం, 10 యూనిట్లలో మీరు పగలంతా 5 యూనిట్లు వాడేశారనుకోండి, ఇంకా మిగిలిపోయిన యూనిట్లు ఎన్ని, 5 యూనిట్లు, ఆ 5 యూనిట్లు మీరు గవర్నమెంట్కి అయితే అమ్ముకోవచ్చు అనమాట. రీటీ సహాయం ద్వారా మీకు మిగిలిపోయిన యూనిట్స్ ఏదైతే ఉన్నాయో అది గవర్నమెంట్కి అయితే మళ్ళీ మీరు తిరిగి అమ్ముకోవచ్చు. మీరు పోల్ నుంచి వచ్చిన కరెంటు వాడారు అనుకోండి, అది మీకు యూనిట్కి 5 రూపీస్ ఛార్జ్ అయితే పడుతూ ఉంటుంది, అదే మీరు గవర్నమెంట్కి అమ్మితే యూనిట్కి 4 రూపీస్ ఛార్జ్న మీకైతే ఇస్తుంది అనమాట. అలాగే ప్రతిరోజు మిగిలిపోయిన యూనిట్స్, 1 నెలకి ఇన్ని యూనిట్స్ అని చెప్పేసి అవుతుంది కదా, ఆ యూనిట్స్ అన్నీ కూడా మీకు గవర్నమెంట్ అనేది తీసేసుకుంటుంది, అంటే మనం అమ్మేసుకుంటాం అనమాట, గ్రిడ్ ద్వారా వెళ్ళిపోతాయి మళ్ళీ వెనక్కి, మనకి మిగిలిపోయిన ఆ యూనిట్స్ అన్నీ ఎందుకు వేస్ట్ అయిపోతాయి కదా, కాబట్టి గవర్నమెంట్ తీసేసుకుంటుంది. ఆ యూనిట్కి 4 రూపీస్ చొప్పున మన బ్యాంక్ అకౌంట్లో ప్రతి నెల కూడా క్రెడిట్ అవుతూ ఉంటాయి, అంటే ఒక శాలరీ లాగా అనమాట. ఇది ఒక మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇందులో ప్రతి నెల మీరు ఎన్ని యూనిట్స్ అయితే మీకు బ్యాక్ వెళ్ళాయో అన్ని యూనిట్లకి యూనిట్కి 4 రూపీస్ చొప్పున మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటాయి ప్రతి నెల కూడా. రాత్రులంతా కూడా పోల్ నుంచి వచ్చిన కరెంటు మాత్రమే వాడతారు, పగలంతా కూడా ఈ మీరు ఏదైతే సోలార్ ఇన్స్టలేషన్ చేయించుకున్నారో దాని నుంచి అయితే వాడతారనమాట. మిగిలిపోయిన యూనిట్స్ మాత్రం మీరు బ్యాక్ వెళ్ళిపోతాయి, వాటికి డబ్బులు అయితే గవర్నమెంట్ ఇస్తుంది మనకి. ప్రజెంట్ ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా మీకు సోలార్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు CSC సెంటర్ని అయితే విజిట్ అవ్వండి, అక్కడ వాళ్ళు అయితే అప్లై చేసి పెడతారు. ఓకేనా, ఈ వీడియో ఇప్పుడు డెమో అయితే చూపిస్తాను మీకు, ఇది ఇండివిజువల్గా కూడా అప్లై చేసుకోవచ్చు, అలాగే CSC వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. CSC వారికి కూడా ఇదే ప్రాసెస్ అన్నమాట, గతంలో మీరు యాప్ ద్వారా అప్లై చేసి పెట్టారు అవన్నీ కూడా పక్కన పెట్టండి, అది స్టెప్ 1, ఇది స్టెప్ 2 ప్రాసెస్ అన్నమాట.
ఫ్రెష్గా అప్లై చేసుకునే వారికి, గతంలో మీరు అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళకి ఇదే సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు ఇప్పుడు చిన్న డెమో ప్రాసెస్ అయితే చూపిస్తాను. సిఎస్సి విఎల్ఈలు ఎవరైనా ఉంటే కనుక ప్రాసెస్ ఇదే అనమాట. ప్రజెంట్ ఇప్పుడు కొత్త ప్రాసెస్ ఈ విధంగానే చేయాలి. ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టుకున్నా, అలాగే గతంలో ఎవరైనా రిజిస్టర్ అయ్యి ఉంటే వాళ్ళకి కూడా సేమ్ ప్రాసెస్ అయితే చేయండి. ఓకేనా? ఇలా చేసినందుకు కానీ మీకు 45 రూపీస్ అయితే కమిషన్ అయితే వస్తుందన్నమాట. ఓకే, ఇంకేమాత్రం లేట్ చేయకుండా చిన్న డెమో అయితే చూపిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే పెట్టాను. ఫస్ట్ మీరు అప్లై లింక్ అయితే ఓపెన్ చేయండి, అంటే పిఎం సూర్య గారికి సంబంధించిన లింక్ అనమాట. వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అవ్వగానే ఫస్ట్ మీకు ఇక్కడ అప్లై ఫర్ రూఫ్ టాప్ సోలార్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ మొబైల్ నెంబరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారనుకోండి, స్టేటు డిస్ట్రిక్టు అలాగే మీ యొక్క ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క కన్స్యూమర్ అకౌంట్ నెంబర్ అంటే మీ కరెంట్ బిల్ మీద మీ మీటర్ నెంబర్ అయితే ఉంటుంది, దాన్ని అంతటినే కూడా ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. ఫస్ట్ ఫ్రెష్గా ఎవరికైనా చేస్తే కనుక ఫస్ట్ మొబైల్ నెంబర్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గతంలో సిఎస్సి విఎల్ఈలు యాప్ ద్వారా చేశారు చాలామందికి, అప్పుడు చేసుంటే కనుక ఇప్పుడు డైరెక్ట్గా లాగిన్ అయితే అవ్వచ్చు. నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, ఓటీపీ వెళ్తుందా, ఓటీపీ తోటి మీరు మొబైల్ నెంబర్ అనేది రిజిస్టర్ చేసుకోండి, తర్వాత లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని జస్ట్ అక్కడ ఏం లేదు, ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేశారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, ఓటీపీ వెళ్తుంది అనమాట. మనకి ఈ విధంగా డైరెక్ట్గా అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోద్ది అనమాట. అయితే మీరు ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ నేమ్ అయితే వస్తుంది అనమాట, ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళ నేమ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అడ్రస్ అనేది కంప్లీట్గా వస్తుంది, తర్వాత జనరల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అడ్రస్ లైన్ 2 అని చెప్పేసి ఇచ్చారు కదా, ఒకవేళ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, అది ఆప్షనల్ వదిలేసండి. ఓన్లీ స్టార్ మార్క్స్ ఉన్నాయి మాత్రం ఖచ్చితంగా ఫిల్ చేయాలి మీరు. ఇక్కడ విలేజ్ని కూడా మీరు ఎంటర్ చేయండి, తర్వాత సిటీని మీకు దగ్గరలో ఉన్న సిటీ ఏదైతే ఉందో అది కూడా మీరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది, స్టేట్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు మెయిన్ ఇది అనమాట, మీకు విఎల్ఈకి సిఎస్సి విఎల్ఈకి కమిషన్ రావాలి అంటే జస్ట్ ఇక్కడ ఎస్ఆర్ నో అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఇక్కడ సిఎస్సి విఎల్ఈలు ఎవరైనా మీకు హెల్ప్ చేశారా దీని గురించి అని చెప్పేసి ఇక్కడ అయితే అడుగుతూ ఉన్నారనమాట. ఎస్ అని పెట్టండి, పెట్టిన తర్వాత ఇక్కడ సిఎస్సి ఐడిని అయితే ఇక్కడ ఎంట్రీ చేయాలి. మీ సిఎస్సి ఐడి ఉంటుంది కదా, దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు ఒక అప్లికేషన్కి ఏదైతే 45 రూపీస్ కమిషన్ ఉందో అది మాత్రమే మీకు వస్తుంది అనమాట, లేదంటే రాదు. ఇక్కడ నో అని పెట్టారనుకోండి రాదనమాట. ఇంకా కొద్ది కిందకు వచ్చారనుకోండి, ఇక్కడ కంపెనీ డీటెయిల్స్ అయితే మీకు వివరంగా కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్, తర్వాత మీ యొక్క కాన్సిస్టెన్సీ అంటే ఆ యొక్క డివిజన్ అనమాట, ఎలక్ట్రిసిటీ డివిజన్, అవన్నీ కూడా వస్తాయి ఆటోమేటిక్గా. ఒకవేళ లేకపోతే కనుక మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్ డివిజన్ కూడా ఉంది కదా, దీన్ని కూడా మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు అకౌంట్ నెంబర్, కన్స్యూమర్ అకౌంట్ నెంబర్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, అంటే బిల్లు పేరు అనమాట. మీకు ప్రజెంట్ వస్తున్న బిల్లుని బట్టి మీకు ఇక్కడ లోడ్ ఎంత కావాలి అనేది ఇక్కడే చూపించేస్తుంది అనమాట. అంటే మీరు ఆ లోడ్ని మీరు ఖచ్చితంగా ఇన్స్టలేషన్ చేయించుకోవాలి. ఏది 1 KV అయితే నాకు చూపించలేదు, ఎందుకంటే నాకు ఈ బిల్లు 100-150 రూపాయలు అలా అయితే వస్తుంది అనమాట. కాబట్టి నాకు 0.24 మాత్రమే చూపిస్తుంది. అదే మీకు ఒక 500-1000 అలా వచ్చింది అనుకుంటే 1 KV చూపిస్తుంది. మీకు మంత్లీ వచ్చే బిల్లుని బట్టి ఇక్కడ లోడ్ ఎంత వేసుకోవాలనేది ఇక్కడ ఆటోమేటిక్గా అయితే మీకు చూపిస్తుంది అనమాట, దాన్ని అలా వదిలేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఆప్షనల్ ఇస్తే ఇవ్వండి, లేదంటే లేదు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కిందకు వస్తే సోలార్ రూఫ్ టాప్ డీటెయిల్స్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు. కేటగిరీని వచ్చేసి ఇక్కడ రెసిడెన్షియల్ అయితే ఎంచుకోండి, ఎందుకంటే ఓన్లీ మనకు రెసిడెన్షియల్ ఇల్లు అంటే నివసిస్తున్న ఇల్లు దగ్గర దాని మీద మీ వీళ్ళైతే ఇన్స్టలేషన్ చేస్తారు కాబట్టి అదే మీరు రెసిడెన్షియల్లో పెట్టుకోండి. ప్లాంట్ కెపాసిటీ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదా, ఇది మీరు ఇక్కడ పెట్టుకోవాలన్నమాట, మీరు ఎంత కేవీ కావాలి అని చెప్పేసి. ఓకేనా? నాకు 2 KV కావాలనుకోండి, 2.00 అని చెప్పేసి మీరు మెన్షన్ చేశారనుకోండి సరిపోతుంది, అక్కడ మీరు తీసుకుంటుంది అనమాట. ఒకవేళ మీకు 3 KV కావాలనుకోండి, 3.00 అయితే పెట్టండి. ఒకవేళ మీకు 5 KV కావాలనుకోండి, 5.00 అనమాట, అలా అయితే పెట్టండి. నెక్స్ట్ ఇక డూ యూ వాంట్ టు లోన్, మీకు లోన్ కావాలా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే మీ దగ్గర ఈ ప్లాంట్ పెట్టుకోవడానికి డబ్బులు అనేది ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఒకవేళ ఇన్ కేసు లేని పక్షంలో బ్యాంక్ వాళ్ళు మీకు లోన్ అయితే
అయితే ఇస్తారో ఆ లోన్కి సంబంధించిన మొత్తం ప్రాసెస్ అంతా కూడా మీకు వెంటర్ మీకు కాంటాక్ట్ అవుతారు కదా, వాళ్ళే చూస్తారనమాట మొత్తం ఈ బ్యాంక్ లోన్కి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా వాళ్ళే చేస్తారు. ఒకవేళ ఇన్ కేస్ కావాలనుకుంటే ఎస్ అని పెట్టండి, లేదంటే వద్దు అనుకుంటే నో అని పెట్టండి. తర్వాత ఇక్కడ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఇది మనం ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. చాలా టైప్ చేస్తే చాలు మీకు ఈ కిందన వస్తుంది అనమాట, అందులోని జస్ట్ దాన్ని ఇలాగ సెలెక్ట్ చేయండి. చూడండి ఆ మ్యాప్ పాయింటింగ్ మీద జస్ట్ మీరు ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తీసుకుంటుంది. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే తర్వాత స్టెప్ అయితే వెళ్తుంది అనమాట. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆ 6 మంత్స్ లోపు బిల్లు కరెంట్ బిల్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు అనమాట. ఇక్కడ అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా, సేవ్ అని చెప్పేసి ఉంది కదా దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సేవ్ అవుతుంది అనమాట, ప్రతి పేజీ కూడా మనం సేవ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ అని చెప్పేసి ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆర్ యూ షూర్ మీ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయమంటారా అని చెప్పేసి అడుగుతూ ఉంది. ఇక్కడ ఓకే అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు స్టెప్ 3లోకి అయితే ఫైనల్ సబ్మిషన్లోకి అయితే వెళ్తుంది అనమాట. ఇక్కడ మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వివరంగా కనిపిస్తాయి. ఒకవేళ ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడే మీకు ఎడిట్ సోలార్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది, ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడతో మీకు అయిపోయినట్టేనండి. నెక్స్ట్ మనం తర్వాత ఏం చేయాలంటే మన బ్యాంక్ డీటెయిల్స్ని ఇవ్వాలి, ఎందుకంటే మనకు సబ్సిడీ అనేది రావాలి కదా అందువల్ల అనమాట. ఇక్కడ సబ్మిట్ బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి. మీకు ఈ బ్యాంక్ డీటెయిల్స్ కింద బ్యాంక్ నేమ్ అయితే అడుగుతుంది, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే అంటే మీకు ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ అనమాట సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ మీ దగ్గర ఉన్న బ్యాంక్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ని ఇవ్వండి. నెక్స్ట్ అకౌంట్ హోల్డర్ నేమ్ బ్యాంక్ అకౌంట్లో ఏ విధంగా ఉందో అదే విధంగా నేమ్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక కన్స్యూమర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు, అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ పాస్బుక్ని అయితే అప్లోడ్ చేయాలి. ఈ బ్యాంక్ అకౌంట్ని ఫ్రంట్ పేజీ మనం స్కాన్ చేసి దీన్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఒకవేళ లేకపోతే కనుక స్టేట్మెంట్ కానీ క్యాన్సిల్ చెక్ కానీ ఏదైనా మీరు అయితే అప్లోడ్ చేయవచ్చు. రిమార్క్స్లో ఏదో రాయండి, మీకు ఇలాగ సోలార్ అప్లికేషన్ కోసం పెడుతున్నాం అని చెప్పేసి ఏదోటి రాయండి. రాసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ అని చెప్పేసి ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి. అంతే, ఇంతవరకే మీరు చేయవలసిన పని విఎల్ఈలు ఎవరైనా సరే. ఇక్కడ నుంచి మీకు వెండర్ని అయితే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది, లేదంటే ఈ అప్లికేషన్ చూసి వాళ్ళే కాంటాక్ట్ అయితే అవుతారు చాలామంది. ఒకవేళ ఇన్ కేసు మీకు తెలీదు ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలియదు అనుకుంటే ఇక్కడ రిజిస్టర్ వెండర్స్ అని చెప్పేసి ఉంది కదా దీని మీదకి వెళ్ళారనుకోండి, మీకు ఇక్కడే చూపిస్తుంది అనమాట మొత్తం అన్ని డిస్ట్రిక్ట్లకి కూడా సంబంధించిన మొబైల్ నెంబరు, నెక్స్ట్ వాళ్ళ తాలూకా వెండర్ నేము ఇవన్నీ కూడా ఇక్కడే కనిపిస్తాయి. వీళ్ళలో ఎవరినైనా సరే మీరు కాంటాక్ట్ అయ్యైతే తీసుకోవచ్చు. మొత్తం ప్రాసెస్ అంతా వాళ్ళే చేస్తారండి ఇక్కడ నుంచి, ఓన్లీ బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేసినంత వరకే. ఇక్కడ వరకు చేసినందుకు గాను ఒక విఎల్ఈకి 45 రూపీస్ కమిషన్ అయితే వస్తుంది. తర్వాత నుంచి కస్టమర్కి వెండర్ని కాంటాక్ట్ అవుతాడు, ఇంకా మొత్తం అంతా ప్రాసెస్ అంతా వాళ్ళే చేసుకుంటారనమాట, మనకు సంబంధం అయితే ఉండదు. ఈ ఎన్ని స్టెప్స్ కూడా నెక్స్ట్ ఇవన్నీ స్టెప్స్ కూడా మొత్తం అన్ని వాళ్ళే చేస్తారు లాస్ట్ సబ్సిడీ వచ్చే వరకు కూడా. అంటే మీరు టోటల్గా ఇన్స్టలేషన్ చేయించుకుంటే కనుక సోలార్ రూఫ్ పెట్టకుండా సబ్సిడీ కావాలంటే ఎవరు అలా అయితే ఎవరు అనమాట. అంతేనండి అప్లికేషన్ చాలా సింపుల్ అనమాట. ఇంతవరకు ఇలా చేసినందుకు విఎల్ఈకి 45 రూపీస్ కమిషన్ అయితే వస్తుంది. అలాగే ఇప్పుడు మీరు ఒక విఎల్ఈ ఎన్ని చేశారు, అసలు ఎన్ని అప్లికేషన్లు పెట్టారు, ఎన్ని అప్రూవల్ అయ్యాయి అనేది తెలుసుకోవాలంటే డేటా ఇంకొక లింక్ అయితే నేను ప్రొవైడ్ చేశాను కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో, దాన్ని ఒకసారి మీరు క్లిక్ చేసి చూడండి. ఆ లింక్ని క్లిక్ చేయగానే మీకు పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది, లాగిన్ విత్ డిజిటల్ సేవా పోర్టల్ అని చెప్పేసి ఉంటుంది, కనెక్ట్ అవ్వండి. మీకు ఇక్కడ చూడొచ్చు సైన్ ఇన్ అవ్వగానే ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీరు కావాలనుకుంటే ఇక్కడ ఎక్నాలజ్మెంట్ అని చెప్పేసి ఉంది కదా, స్టేట్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క కరెంట్ ఆఫీసు కంపెనీని సెలెక్ట్ చేసుకొని కన్స్యూమర్ నెంబరు అక్నాలజ్మెంట్ నెంబర్ ఉంటే దాన్ని సేవ్ చేసుకొని మీరు అయితే ప్రింట్ అనేది తీసుకోవచ్చు అప్లికేషను. కానీ మీరు ఎన్ని అప్లికేషన్లు పెట్టారనేది ఇక్కడ డాష్ బోర్డ్కి వెళ్తే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. టోటల్ అప్లికేషన్లు నేను 3 అయితే పెట్టాను, నాకు వ్యాలిడేట్ అయ్యింది, 3 వ్యాలిడేట్ అయింది అనమాట. ఒకవేళ ఇన్కేస్ చూసుకోవాలి అనుకుంటే కనుక ఈ 3 ఉంది కదా, ఈ నెంబర్ ఉంది కదా, దీని మీద జస్ట్ ఇలా క్లిక్ చేయండి. మీకు ఎక్సెల్ షీట్లో అయితే మీరు డౌన్లోడ్ అవుతుంది, దాన్ని జస్ట్ మీరు ఓపెన్ చేసి చూసుకుంటే అన్నీ కూడా మీకు కనిపిస్తాయి అనమాట. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.